కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న కేతావ శంకర్ అనే దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు। ఈ సందర్భంగా కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సైదులతో కలిసి మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ శాంబాబు, రామచంద్రయ్య మరియు క్రైమ్ సిబ్బంది దశరథ్, కృష్ణ కుమార్, పూర్ణచందర్, పూరందస్, వెంకటేష్ లాల్ తదితరులు పాల్గొన్నారు। దొంగను అరెస్ట్ చేయడం జరిగింది। ఇది ఎక్టివ్ పర్సన్ పేరు కేతావ్ శంకర్ ఏరియా శంకర్। ఇతని నేటివ్ ఆఫ్ ఉద్దారా విలేజ్, గోపాల్పేట్ మండల్, వనపర్తి జిల్లా। కానీ ప్రస్తుతం మాత్రం నడిగుడ్డ తండ మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మెట్రో బ్యాక్ సైడ్లో ఉంటున్నారు। బేసిక్ ప్రొఫెషన్ వచ్చేసి ఆటో డ్రైవర్। ఇతను ఆటో ఎంత చేసినా సంపాదించడం సరిగ్గా రాదు, డబ్బులు సంపాదించాలని చెప్పి ప్లాన్ వేసుకొని చైన్ స్నాచింగ్ చేద్దామని చెప్పి మంత్రికున్న మహిళలతో ముందుకొని ప్లాన్లో భాగంగా అతని ఆటోకున్న ముందు నెంబర్ ప్లేట్ ఎంత నెంబర్ ప్లేట్ కనిపించుకుంటాను అంటే ప్రార్థించాలని కానీ ఫోటోలు సీసీ కెమెరా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అతను వాటిని తీసేసి ఆటోలతో తిరుగుతున్నాడు। ఈ నెల 4వ తారీఖు నాడు KPHB కోసం రోటరీ స్కూల్ నుంచి పోతుంటే బై వాక్ ఈవినింగ్ ఈ లేడీ టీ రాజేశ్వరి 63 years ఈవినింగ్ 5:30, 5:40 ప్రాంతాన వాకింగ్కి వెళ్తూ ఉంటే ఒంటరిగా చూసుకొని ఈ డ్రైవర్ ఈ యాక్టివ్ శంకర్ ఆటోలో ఫాలో అయ్యి ఆ వెనకాల ఆటో ఆపి దింపి ఆమె దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ మెడలో ఉంచుకొని పారిపోవటం జరుగుతుంది। దాంట్లో ఆమె కొంచెం గాయపడటం కూడా జరిగింది। ఈ విషయంలో కూకట్పల్లి హౌసింగ్ పోలీసులు 92/307 IDs కింద కేసు నమోదు కూడా జరిగింది। దీంట్లో ఎటువంటి క్లూస్ లేవు మనకు యాక్చువల్గా, బట్ KPHB పోలీసులు ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ గారు, DI సైదులు, SI రామచంద్ర, అదేవిధంగా సిబ్బంది దశరథ్, అదేవిధంగా కృష్ణ, PC పూర్ణచందర్, పురాణదాసు, వెంకటేష్ PC, అదేవిధంగా లాల్రాజ్, అదేవిధంగా SI శ్యాంబాబు, DSI, ముఖ్యంగా ఇలా క్రైమ్ SI వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 20 కిలోమీటర్ల CCTV ఫుటేజ్ని వెరిఫై చేసినారు వాళ్ళు। ఎక్కడ KPHB 4th 6th నుంచి లాస్ట్ వరకు నడిగుడ్డ తండా వరకు ఎందుట్లో మొత్తం మెయిన్ రోడ్ నుంచి 20 కిలోమీటర్ల CCTV ఫుటేజ్ వెరిఫికేషన్ చేసి 10-15 రోజులు కష్టపడి ఈ కేసు ఫైనల్గా డిటెక్ట్ చేయడం జరిగింది। ప్యూర్గా CCTV అనాలిసిస్ చేయడం వల్ల వచ్చిన క్లూ